బడాబాబుల సొసైటీలో తెర వెనుక చిత్రాలు జనరల్ బాడీలో ఒక విధానం ఈసీ మీటింగ్లో మరో నిర్ణయం సొమ్ము సొసైటీది సోకు గ్రీన్ కోది నాలుగు వందల యాభై కోట్ల భూమి దారాదత్తం చేసే ప్రయత్నాలు పేరుకు పెద్ద మనుషుల సొసైటీ చేసేవన్నీ చిల్లర వ్యవహారాలని హిల్స్ హౌసింగ్ సొసైటీపై విమర్శలు ఉన్నాయి గతంలో అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ సిబిసిఐడి దర్యాప్తు హౌస్ కమిటీ ఏర్పాటు జరిగిన అక్రమార్కుల వెన్నులో వణుకులేదు ఫోర్త్ ఎస్టేట్ పేరుతో అటు అధికారులను ఇటు నాయకులను గుప్పెట్లో పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి పదిహేనేళ్లుగా ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన కమిటీ పెద్దల భాగోతం ఒక్కొక్కడిగా బయటకొస్తున్నాయి సొసైటీ సభ్యులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ వందల కోట్లు వెనకేసుకున్నారని అందుకే గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని ఓ సీనియర్ సభ్యుడు తొలి వెలుగుతో వాపోయారు చిన్నపాటి తప్పిదాలకే జైల్లో పెడుతున్న ప్రభుత్వం సొసైటీ యాక్టివ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం ఏర్పడిన జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలను ఎందుకు బయటపెట్టడం లేదని అంటున్నారు కమర్షియల్ గా మారిన కన్వెన్షన్ సెంటర్ ఆసియాలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్న జూబ్లీ క్లబ్లో సినిమాల ప్రదర్శనలు ఫేవరెట్ ఫుడ్ బేవరేజెస్ తప్ప కల్చరల్ సెంటర్ మాత్రం లేదు ఏదైనా ప్రదర్శన చేయాలంటే మరో ప్రాంతానికి వెళ్లాల్సిందే వందల ఎకరాల పరిధిలో ఉన్న సొసైటీకి పేపర్ బోర్డులపై మాత్రం కన్వెన్షన్ సెంటర్ ఉంది ఆర్టీసీ డిపోకి కేటాయించిన భూమిని కన్వెన్షన్ కమ్యూనిటీ సెంటర్గా మార్చుకున్నారు హాట్ కేకు లాంటి నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూముల్ని గా చేసేశారు గ్రీన్ కో కంపెనీకి చెందిన ఏసీ అర్బన్ డెవలప్మెంట్ బిల్డర్తో పదహారు సంవత్సరాలు లీజుకి ఇస్తున్నట్లు జూన్ ముప్పైనా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు జనరల్ బాడీలో ఒక విధానం ఈసీ మీటింగ్లో మరో నిర్ణయం జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ లో టెండర్స్ ద్వారా లీజుకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కానీ కోర్టు కేసులోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలుసుకుని ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మాత్రం నామినేషన్ పద్ధతిలో నిర్మాణం చేపట్టి లీజుకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియ గ్రీన్ కో యజమాని ఇంటికి అతి దగ్గరగా కార్పొరేట్ కార్యాలయం కోసం నామినేషన్ వేసినట్లు ప్రచారం జరిగింది తెర వెనుక చాలా వ్యవహారం జరిగిన తర్వాతనే అత్యంత తక్కువకు ఇచ్చేశారని కొత్త కమిటీ ఆరోపణలు చేస్తోంది గ్రీన్ కో మేలు కోసం భారీగా నష్టపోతున్న సొసైటీ రెండు లక్షల స్క్వేర్ ఫీట్స్ నిర్మాణం చేపట్టింది సొసైటీ ప్రాజెక్టు రిపోర్టులో లీజుకిస్తే గజం డెబ్బై ఐదు రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి అలా అయితేనే కనీసం బ్యాంకులో ఈఎంఐలు చెల్లించవచ్చని అనుకున్నారు సొసైటీకి చెందిన ముప్పై కోట్ల రూపాయలతో పాటు ఇరవై కోట్ల రూపాయల బ్యాంకు రుణంతో చకచక పనులు పూర్తి చేస్తున్నారు మరో ఏడు కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయి గ్రీన్కో లీజ్ అగ్రిమెంట్లో గజం ముప్పై రూపాయలు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు అందులో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఫీట్ల భవనం కేవలం పార్కింగ్ కోసం మిగతా అరవై ఎనిమిది వేల ఫీట్ల భవనం లీజుకి ఇస్తున్నట్లు ఉంది అంటే కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే గ్రీన్ కో లీజు మొత్తం చెల్లించనుంది మరో ఇరవై లక్షల రూపాయలు సొసైటీ నెల నెల సమర్పించుకోవాల్సిందే లీజు తీసుకున్న వారు సబ్లీజుకు ఇచ్చుకోవచ్చు అంటే పబ్ లేదా బార్ అండ్ రెస్టారెంట్తో పాటు మరెవరికైనా ఇచ్చుకుంటే సొసైటీకి అభ్యంతరం ఉండకూడదు ఏదైనా విభేదాలు వస్తే సొసైటీ ఆరు నెలల ముందే నోటీసులు ఇవ్వాలి కానీ గ్రీన్ కో మాత్రం ఎలాంటి నోటీసులు లేకుండానే వైదొలగవచ్చు కొసమెర్పు ఏంటంటే మొత్తం పూర్తి చేసి అప్పగించిన తర్వాత ఏడాది పాటు రెంటు లేదని అగ్రిమెంట్లో ఉంది అంత ప్రైమ్ ఏరియాలో ఇలాంటి నిబంధనలతో అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు దిద్దుబాటు చర్యలకు దిగిన కొత్త కమిటీ అక్టోబర్లో ప్యాక్ కమిటీ వస్తే డిసెంబర్ రెండు వేల ఇరవైన పాత ఎగ్జిక్యూటివ్ కమిటీ గ్రీన్ కో కంపెనీకి రిజిస్ట్రేషన్ చేశారు భూములను కాపాడేందుకు కొత్త కమిటీ కొంతవరకు కసరత్తు చేస్తోంది అందుకు కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ భూమి తమదేనని బోర్డులు పెట్టేంత వరకు వెళ్ళింది సొసైటీ లొసుగులను ఆసరాగా చేసుకుని ఇప్పటికే చాలామంది కబ్జాలకు పాల్పడ్డారు పదిహేను వందల మంది నాన్ అలాటీస్కు భూమి కేటాయించకుండా దొడ్డిదారిన కమిటీలో పెద్దలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్లోబల్ టెండర్స్ ద్వారానే లీజుకు ఇవ్వాల్సిందిగా కొత్త కమిటీపై డిమాండ్ పెరుగుతోంది రిజిస్ట్రేషన్ జరిగినా ఇంకా పెండింగ్ లోనే మా కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంది నిజమే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది కానీ మళ్లీ అభ్యర్థనను కొత్త కమిటీ ముందు ఉంచాం వారి ఆమోదం పొందిన తర్వాతే ముందుకు వెళతాం నాలుగు నెలలుగా అలానే పెండింగ్ లో ఉందని తొలి వెలుగుకు తెలిపారు గ్రీన్ కుమార్ ఎన్ ఎన్నెన్నో జూబ్లీ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తొలి వెలుగుకు ఎన్ ఎన్నెన్నో కబ్జాలు కనిపించాయి లైబ్రరీకి కేటాయించిన ల్యాండ్ ఏమైంది నర్సరీ భూమి సంగతేంటి రమణీయంగా మారిన భూమి పరిస్థితేంటి లేఅవుట్లో ఎక్కడ ఎంత భూమి ఉంది వాటి వివరాలను తర్వాతి కథనాల్లో చూద్దాం